ఫైవ్ స్టార్ క్లౌడ్ కిచెన్ ఈ దారిలోకి మేము వచ్చాం పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు ఇండియన్ ఎక్స్ప్రెస్ చర్చా వేదికలో పాల్గొన్నారాయన అలాగే పలువురు ఏఐసిసి పెద్దలతో భేటీ కూడా కానున్నారు ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు ఒకేసారి ఇద్దరు కీలక నేతలు ఢిల్లీ వెళ్లడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది రైట్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి అటు మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్న పరిస్థితి రైట్ రాజకీయంగా చాలా ఆసక్తిగా మారింది వెంకటేష్ సో తెలంగాణ రాజకీయాలు కింద వేడెక్కుతూ ఉన్నాయి పరస్పరం కంప్లైంట్ చేసుకుంటూ ఉన్నారు సో కుంభకోణాల విషయంలో ఇటు ఈ కార్ రేసింగ్ విషయం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంటే ఇక్కడ అమృత్ దీంట్లో కుంభకోణం అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఏం జరుగుతోంది అప్డేట్స్ ఏంటి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని ఒకవైపు కాంగ్రెస్ మంత్రులు ప్రకటన చేస్తున్న సమయంలో ఆయన నేరుగా ఢిల్లీకి వచ్చారు అమృత్ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు సో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఢిల్లీకి రాబోతున్నారు సో ఇద్దరు కీలక నేతలు ఒకే సమయంలో ఢిల్లీకి రావడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది ఇద్దరు నేతలు ఢిల్లీలో ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఇటు బీఆర్ఎస్ అలాగే ఇటు బీజేపీ రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అన్న చందంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు సో తాము ఈ గతంలో ఉన్నటువంటి రేస్ కోర్సుకు సంబంధించినటువంటి రేస్ ఫార్ములా వన్ రేస్కు సంబంధించినటువంటి విషయంలో అవినీతిని బయట పెట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు పంపిస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీకి వచ్చారు బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ సో అందుకే ఆయన ఢిల్లీకి వచ్చి ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు వచ్చారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు సో అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నారు ఆయన ఈరోజు ఒక ప్రైవేటు పేపర్కి సంబంధించినటువంటి చర్చా వేదికలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాత్రి ఆయన ఇక్కడే ఉండబోతున్నారు పలువురు ఏఐసిసి పెద్దలను కూడా కలిసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది ఒకవైపు ఈ అమృత్ పథకంలో దాదాపు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లను అర్హత లేని కంపెనీలకు తన బావమర్ది కంపెనీకి ఇచ్చారని కేటీఆర్ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి ఈ అంశాలపైన ప్రధానంగా రేవంత్ రెడ్డి ఒక కార్యాచరణ ఫిక్స్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది సో ఏఐసిసి పెద్దలను కలిసేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది మొత్తానికి ఇద్దరు కీలక నాయకులు కీలక సమయంలో ఢిల్లీలో రావడం ఢిల్లీలో ల్యాండ్ కావడం మాత్రం రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది హరి గుడ్ వెంకటేష్